వరలక్ష్మి గారు హాయ్, ఎస్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ వై యు ఆస్కింగ్ ది స్పేస్. క్వశ్చన్ ది లాస్ట్ షుడ్ బి లేడీస్ ఫస్ట్ ఇవ్వలేదు, కదా, మైక్ ఇవ్వలేదు, డామినేషన్ అంటే ఫైట్ చేయాలి అందుకే చెప్పండి. ఆస్క్ ఆఫ్టర్ దట్, నాకు కూడా తెలుసు కనిపిస్తుంది క్వశ్చన్ అడగనమండి చెప్పండి. ఎస్ సో మ్యామ్, తెలుగులో ఫస్ట్ నుంచి మీ మీ క్యారెక్టర్స్ చూస్తూ ఉంటే యాంటోగనిస్ట్గా ఎక్కువ కనిపిస్తున్నారు, అండ్ యాంటోగనిస్ట్లో చేసిన ప్రతి క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్, చాలా బాగా చేశారు. సో ఏ క్యారెక్టర్ మీది ఫేవరెట్? మై ఫేవరెట్ క్యారెక్టర్ దట్ హైవ్ డన్ సో ఫార్ యాక్చువల్లీ నాట్ యాజ్ అన్ యాంటగనిస్ట్ బట్ జనరలీ వాజ్ నాంది. నాకు ఆ లాయర్ రోల్ వచ్చి నాకు చాలా నచ్చింది. సో ఫర్ మీ యాజ్ యాజ్ అన్ యాక్టర్ బికాజ్ నాకు తెలుగు వచ్చి పెద్దగా, ఐ మీన్ ఇట్స్ నాట్ ఫ్లూయెంట్ కదా, సో ఆ సినిమాలో వచ్చి అన్ని డైలాగులు మాట్లాడేది అండ్ ఆ ఫ్లూయెంట్గా ఆ తెలుగు మాట్లాడేది, ఇట్ వాస్ వెరీ ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ. రోజుకి స్కూల్ పోయినట్టు ఒక డైలాగ్ మగప్ చేసుకుని పోయేది. సో దట్ ఫిల్మ్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అండ్ ఐ పర్సనలీ ఫెల్ట్ మై ఎఫర్ట్ ఇన్ దట్ ఫిల్మ్ వాజ్ లైక్ రియల్లీ ఐ నో వాట్ ఐ డిడ్ ఇన్ దట్ ఫిల్మ్. సో ఇట్ మే నాట్ హ్యావ్ కమ్ అక్ ఐ మీన్ యూ థింక్ దట్ అ ఫిల్మ్ లైక్ వేర్ ఐ ప్లే హై హుయ్ హై స్క్రీమింగ్ ఇస్ ఈజియర్ బట్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ. ప్లేయింగ్ అ సటిల్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ ప్లేయింగ్ అ లౌడ్ క్యారెక్టర్. ఓకే, అండ్ సబరి విషయానికి వస్తే, యూ అంటే ఇందాక మీరు మెన్షన్ చేశారు మదర్ రోల్ చేస్తున్నాను అని చెప్పేసి. సో మదర్ ఈజ్ అంటే మనందరికీ తెలుసు మదర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో అలా మీ లైఫ్లో మదర్ అన్న విషయం చెప్పిన వెంటనే ఎనీ ఇన్స్పైరింగ్ పాయింట్ విత్ యువర్ మదర్? మై మదర్ ఇస్ మై టోటల్ ఇన్స్పిరేషన్. షీఈస్ అ సింగిల్ మదర్ అండ్ షీ బ్రాట్ మీ అప్, సో ఐ హ్యావ్ మై టోటల్ రెస్పెక్ట్ అండ్ మై అడ్మిరేషన్ అండ్ మై ఇన్స్పిరేషన్ ఐ థింక్ ఇస్ మై మదర్, దర్ ఇస్ నో వన్ ఎల్స్. సో ఐఎమ్ నాట్ అ మెమరీ యాక్టర్, అంటే ఆ సిచ్యువేషన్ నుంచి తీసుకొని నేను పర్ఫామ్ చేయలేని యాక్టర్ నేను కాదు. సో ఐ కాంట్ టెల్ లై సౌండ్ అంటే ఈ సినిమా చేసేటప్పుడు నాకు చాలా ఫీల్ అయిపోయిందంతా నేను అబద్ధం చెప్పలేదు, ఐ కాంట్ లై. సో అదంతా లేదు, అంటే యాక్టింగ్ అనేది ఒక జాబ్, యాక్టింగ్ నాకు బాగా వస్తుంది, సో నేను చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. సమయ అభావం వల్ల జస్ట్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మోర్ అండి. క్లోజ్ ఒక్క నిమిషం సార్, నాకట చెప్పండి, మైక్ అవసరం లే, వినిపిస్తుంది, మంచిదేలేండి, ఆ మాత్రం ఉండాలి. ఆవిడేం అడిగారంటే మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు అని అడిగారు. ఫస్ట్ టైం నాకు ఈ అవకాశం ఇచ్చారు మహేంద్ర గారు, ఫస్ట్ వారిని అడగాలి ఎలా అనిపిస్తుంది అని. వారిని అడగండి నాకు, ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ మూవీ అండి. సో నాకేదో కొత్తగా చేస్తున్నట్టుగా అనిపించలేదు, ఐ వాజ్ జస్ట్ మీ ఆన్ ది డేస్. నన్ను బేర్ చేసినందుకు థ్యాంక్స్, బికాస్ నేను ప్రిపేర్ అయ్యేది అక్కడ దాకా ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యేది ఒకటి, ఎప్పుడు అలాగే ఎప్పుడు ఆన్ కెమెరా అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎస్, మీరే అడగాలి ఎలా అనిపించిందో ఏంటో మరి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. May 3rd నుంచి మా మన శబరి మన థియేటర్స్లో మన పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా స్టార్ తోటి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ మన శబరి రాబోతోంది. ప్లీజ్ చూడండి, ఆనందించండి. ఐఎమ్ రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మా మన వరలక్ష్మి గారు, బికాస్ షీ హాజ్ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్. షీఈస్ అ స్ట్రాంగెస్ట్ ఉమెన్. నేను తన పర్సనాలిటీ కూడా, తను తను క్యారీ చేసే విధానం, షీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ పర్ఫార్మర్, అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్, అంటే మంచో చెడో మీరు తీసుకున్న డిసిషన్కి మీరు నిలబడతారు, అలా చాలామంది అనుకుంటాం. సో అలాగే మా ఫణి గారు కానీ, అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా మీరు అందంగా చూపించారు కదా నాది. సో May 3rd నుంచి మా శబరి వస్తుంది. ప్లీజ్ మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఈ ఈవెంట్లో మా అందరికీ సహకరించినందుకు మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో క్వశ్చన్? అబ్బా, ఎండు పంచి మనదైతే ఆ కిక్కే వేరు. చెప్పమ్మా, మనకి పంచున్నారా? పర్సనల్ మెసేజా? చెప్పండి. నేను ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా అవతరించే ముందు అమ్మోరుగా చూశారు, ఈటీవీలో నన్ను కొట్టారు, ఇట్లాంటి సాబింగ్ రోల్స్లో చూశారు, కరెక్ట్ అయింది దేనికి? మీరు ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్కే. సో ఇందులో నేను ఎలా కనిపిస్తాను అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. సో చూద్దాం ఏం చేస్తారో మరి, ట్రైలర్నే మార్చేసిన మీరు సినిమాలో నన్ను ఎట్లా మారుస్తారో తెలియదు మరి.
థ్యాంక్ యూ సో మచ్.